ఓం శ్రీ శ్రీ గురుభ్యో నమః హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం భగవత్పాదశంకరం లోకశంకరం హృదీవ బాహ్యదేశేపి యస్మిన్ కస్మింశ్చ వస్తుని సమాధిరాజ్య సన్మాత్రాత్ నామరూప పృథక్కృతిః. నామరు చెప్పేశాను, కంప్లీట్ అయిపోయింది. అయినా ఒక చిన్న రీక్యాప్ చేసి ముందుకు వెళ్ళిపోదాం. నామరూప పృథక్కృతి అని ఒకటి ఉన్నది. నామరూపములను విడదీసి పక్కన పెట్టుట, నామరూప పృథక్కృతి అంటే మనస్సులో గతము అలాగ ఒక వేవ్ కింద వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు దాన్ని పక్కన పెట్టగలమా? అలా పక్కన పెడితే దట్ బికమ్స్ మెడిటేషన్. అలాగే నామరూపములు చాలా గట్టిగా పట్టేసి ఉంటాయి. వాసన నామరూపాలు గట్టిగా పట్టుంటాయి. మీ ఆలోచనలన్నీ నామరూపముల చుట్టే ఉంటాయి. నామరూపాలనే ఆలోచిస్తూ ఉంటాయి. మీరు చెప్పండి, ఇప్పుడు పెళ్ళికి పేరంటానికి వెళ్తున్నారనుకోండి, స్త్రీలే కనక్కర్లేదు, పురుషులు కూడా కావచ్చు. పురుషులు కూడా పెళ్ళిళ్ళకి సఫారీ షూట్లో వేసుకు వెళ్తారు కదా. ఊరికి జనరల్గా చెప్తున్నాను, వెళ్ళేప్పుడు మీరు వస్త్రధారణంలో నామరూపాలకు ప్రాముఖ్యాన్ని ఇస్తారా, లేకపోతే కాటన్ అనే దానికి ప్రాముఖ్యాన్ని ఇస్తారా? నామరూపాలకు ప్రాముఖ్యాన్ని ఇస్తారు. మన వెదర్కి కాటన్ ఈజ్ ది బెస్ట్ సూటెడ్ కదా, కాబట్టి కాటన్ మొత్తం ఎంఫోసిస్ అంతా కాటన్ అంతే. ఎనీథింగ్ ఇట్ ఈస్ కాటన్ అంటే నామరూపాలను పక్కన పెట్టారా లేదా? అలాగే గోల్డ్ అంతే, గోల్డ్ మీదే దృష్టి, నో ఆర్నమెంట్. ఏదో ఉంటుంది మెళ్ళో, ఏదో ఉండి వాళ్ళకు ఉంటుంది, అది వేరే సంగతి, ఏదో మినిమమ్. బట్ దృష్టి అంతా గోల్డ్ మీద ఉంటుంది. ఫోకస్ ఈజ్ ఆన్ గోల్డ్, నాట్ ఆర్నమెంట్స్. కెన్ యూ డూ దాట్? దట్ ఈస్ కాల్డ్ నామరూప పృథక్కృతి. తర్వాత నేను నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, ఒక మహాత్ములు దీన్ని బాగా డిస్క్రైబ్ చేశారు. మీ లోపల కాన్షియస్నెస్లో టూ డిస్టింక్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఒక లెవెల్ సే లోవర్ లెవెల్ నామరూపములతోటి బాగా డెన్స్గా పాపులేట్ అయి ఉంటుంది. అంటే అన్ని నామరూపాలే ఉంటాయి, నామరూపాలతోటి దట్టంగా ఉంటుంది. నామరూపము యొక్క సంస్కారములు, వాసనలు, కండిషనింగ్ చాలా బలంగా ఉంటుంది. అది అది ఒక లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. దెన్ దానికంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఒకటి కలదు, చేతన. మీ లోపలే ఉంటుంది, ఇవన్నీ మీ లోపలే ఉంటాయి. ఆ లెవెల్లో మీరు థింకింగ్ ఉంటుంది, మైండ్ యొక్క మూమెంట్ ఉంటుంది, కానీ చాలా అల్పంగా ఉంటుంది. మైండ్ యొక్క మూమెంట్ థింకింగ్ ఉంటుంది కానీ చాలా మినిమల్ ఉంటుంది. నామరూపాలు ఉండవు. దట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, నామరూపములు లేని స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, అది చాలా గొప్పది. దానికి సమాధి శబ్దంతో ఇక్కడ నిర్దేశం చేసినారు. అది సమాధి ఏది? అది మెడిటేషనే. అంటే మీరు కళ్ళు తెరిచి ఉంటారు, మీరు అందరితోటి అందరినీ చూస్తూనే ఉంటారు, అన్నీ చూస్తూనే ఉంటారు, ఎవరైనా ఏదైనా అడిగితే సమాధానం చెప్తారు, మీరు చేయాల్సింది ఏమైనా ఉంటే చేస్తూనే ఉంటారు. కానీ మీ చేతనలో నామరూపముల యొక్క డెన్సిటీ అంటే సాంద్రత చాలా అల్పంగా ఉంటుంది. వెరీ లిటిల్ నామరూపం ఉంటుంది, చాలా అల్పంగా ఉంటుంది. వారు తెలుసా మీకు? తెలుసునండి. ఎంత తెలుసు? వారి పేరు తెలుసు, ముఖం చూస్తే గుర్తుపట్టడం తెలుసు, వారు క్లాసుకు వస్తూ ఉంటారు, ఇంత మటుకు తెలుసు. మరి వారి కులం తెలుసా? తెలియదు. వారు ఏ ఊరో తెలుసా? తెలియదు. వారికి పిల్లలు ఎంతమందో తెలుసా? తెలియదు. అంటే ఏమిటి నామరూప పృథక్కృతి అంటే? యూ బికమ్ కైండ్ ఆఫ్ బ్లాండ్, నామరూపముల ఎడల బ్లాండ్గా తయారవుతారు. చాలా మినిమల్ నామరూపము ఉంటుంది. అటువంటి మూమెంట్ కాన్షియస్నెస్లోనే
ఆ మూమెంట్ యొక్క ప్రాముఖ్యము చాలామంది గుర్తించుటలేదు. దాని ఇంపార్టెన్స్ని గుర్తించేవారు చాలా అరుదు. నామరూపాల జంజాటంలో పడి ఉంటారు. సంసారులు ఎప్పుడూ అలాగే ఉంటారు. సంసారులు ఉంటేనే నామరూపాల దాంట్లో పూర్వం చెరువులు, పాత చెరువులు ఉంటాయి, వాటి నిండా ఈ వాటర్ హేసింతని దానికి గుర్రపు డెక్క అంటారు. అదంతా కప్పేసి ఉంటుంది, నీరు కనపడదు, బాగా దట్టంగా ఉంటుంది గుర్రపు డెక్క. మన చేతన కూడా నామరూపాలతో అంత దట్టంగా ఉంటుంది. అర్థమైందా మీకు పాయింట్? వాళ్ళు సంసారులు, సంసారులు అలాగే ఉంటారు. వాళ్ళ బుద్ధిలో అన్ని నామరూపాలే ఉంటాయి, ఇంక వేరే ఏమీ ఉండవు. అవే ఆలోచించుకుంటూ ఉంటారు, అవే రీసైకిల్ అవుతూ ఉంటాయి. థాట్ ఆఫ్టర్ థాట్ అబౌట్ నామరూపాలు రీసైకిల్ అవుతూ ఉంటాయి. దట్ ఈజ్ హౌ దే లివ్. థాట్ని బట్టి లైఫ్ ఉంటుందండి. థాట్ మీ జీవితం యొక్క క్యారెక్టర్ని, మీ జీవనం యొక్క సుఖ దుఃఖములను, శాంతిని, సర్వమును థాట్ ప్రాసెస్ నిర్ధారిస్తూ ఉంటుంది. మ్యాన్ ఈజ్ వాట్ హీ థింగ్స్. కాబట్టి థాట్ ప్రాసెస్లో నామరూపములు అంత దట్టంగా ఉన్నప్పుడు వాడు సంసారంలో బాగా లోతుగా తగులుకొని ఉంటాడు. బట్ నామరూపములను బాగా తగ్గించుట అనేది చాలా మినిమల్ నామరూపములు పెట్టుకొని ఉండుట అనే దాని యొక్క ప్రాముఖ్యమును గుర్తించి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అది అలాంటిది ఒక చేతన ఉంటుంది, అది మెడిటేషన్ అంటారు దాన్ని, అనే గుర్తింపు లోకంలో ఉండదు. లోకంలో సంసారాలు అలాంటి పెట్టండి, సంసారాలు అంటే నామరూపాల్లో తగులుకొని ఉన్నవారే. ఈ మతవాదులు ఉంటారు చూసారా, అంటే రిలీజియస్ మైండెడ్ పీపుల్, వాట్ ఎవర్ బి ది రిలీజియన్, రిలీజియస్ మైండెడ్ పీపుల్, ఇప్పుడు వైష్ణవిజం, శైవిజం, శాక్తేయ, మరొకటి మరొకటి మరొకటి, అదంతా నామరూపాలతో దట్టంగా ఉంటుంది. మీరు గమనించారు? సో ఇప్పుడు శ్రీకృష్ణుడు అన్నారనుకోండి, శ్రీకృష్ణుడు అనగానేమి? అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత, ఏం నామరూపాలు లేవు అక్కడ. సకల ప్రాణుల హృదయంలో ఉండే చైతన్యమే శ్రీకృష్ణుడు. నామరూపాలు ఏమి ఉన్నాయి అక్కడ? అసలు ఆ దృష్టి ఎవరికీ ఉండదు. ఎంతసేపు గోపీజన వల్లభుడు, దేవకీ నందనుడు, దశ మరో నందనుడు, ఇది అది, ఎనమండూరు భార్యలు ఉంటారు వాళ్ళందరికీ, మిత్రవిందాపతి, రుక్మిణీపతి, సత్యభామాపతి అని 8 నామం, వీళ్ళందరికీ పతి అని జాయిన్ చేయడం. ఇంకా కథలు, కంసహర్త, కువలయాపీడ, నియామక అంటూ అలాగా కథల నుంచి వచ్చే నామాలు. ఎన్ని నామాలు? 108 నామాలు, 1008 నామాలు. కానీ అహమాత్మ గుడాకేశ అనేది తెలియదు ఎవరికి, అది పట్టించుకోవడం ఎవడం. ఈ రకంగా మతమంతా కూడా నామరూపముల దట్టని సాంద్రతతో నిండి ఉంటుంది. అంచేతనే ఆ రకమైన ధోరణిలో ఉన్నవారికి ఈ తత్వం ఏమి, ఈ దృగ్దృశ్య వివేకం లాంటివి ఏమీ అసలు వర్కౌట్ కావు. నేను చెప్తున్న మూమెంట్ చేతన యొక్క మూమెంట్ ఏది, ఆ చేతన యందు నామరూపములు చాలా అల్పంగా ఉంటాయి, ఇంచుమించు ఉండవు. ఇప్పుడు నామరూపములు అవి ఏవి పవిత్రములు, ఏమి అపవిత్రములు అనే పాయింట్ నేను పరిశీలన చేయుటనే లేదు. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, ఆ పరిశీలన కూడా నేను చేయుటలేదు. నాకెందుకు అవన్నీ? ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నామరూప పృథక్కృతి. కాబట్టి మీరు నామరూపములకు అతీతంగా మీరు ఆ చేతనను మీరు అనుభవానికి తెచ్చుకొనగలరా? సో ఆ మైండ్, ఆ మూమెంట్ ఆఫ్ మైండ్ అంటే మూమెంట్, ఆ చేతన, ఆ కదలిక చాలా క్వయట్గా ఉంటుంది, చాలా శాంతముగా ఉంటుంది. ఎందుకంటే మీ మనస్సు యొక్క చలనమును కనుక మీరు లాగ్ కింద రాసుకుంటే, మీరు 5 నిమిషాలు తోట కూర్చోండి, ఏవేవో ఆలోచనలు వస్తాయి, 5 నిమిషాల తర్వాత యూ మేక్ ఎ లాగ్, ఏమేమి ఆలోచనలు వచ్చాయి, ఓ 10 ఆలోచనలు వచ్చాయి అనుకోండి, 1 2 3 4, ఆ 10 గుర్తు చేసుకుని రాయండి ఆ 5 మినిట్స్లో. ఆ 10 కూడా
నామరూపాత్మకంగా మాత్రమే ఉంటాయి. నామరూపాలే ఉంటాయి దాంట్లో. నామరూపములు సత్యము కాదు, అది కల్పితములు, మిథ్య. మరి వేదాంతం అద్వైతం అంటే ఎలా ఉంటుంది? అద్వైతానికి ద్వైతానికి మౌలికమైన భేదమేది? దేనియందు నామరూపములు సత్యములో అంటే మంచి ఉంటాయి చెడు ఉంటాయి, మంచి చెడు నామరూపములే, పవిత్రము అపవిత్రము నామరూపములే, ధర్మము అధర్మము నామరూపములే, సుఖము దుఃఖము అది నామరూపములే. అంత నామరూపముల చుట్టూ ఉంటాయి ద్వంద్వములన్నీ కూడా. వాటిలో జీవిస్తూ వాటితోటే బతుకుతో అదే సర్వస్వము అనుకునే వారికి నేనేం పాఠం చెప్తాను? దే ఆర్ సో బ్యాడ్లీ కండిషన్డ్, వాళ్ళకి ఏం పాఠం చెప్తాం? వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఏదో మతాన్ని ఉద్ధరిస్తున్నాం, ధర్మాన్ని ఉద్ధరిస్తున్నాం అనుకుంటారు నామరూపాలని పట్టుకుని. ఈ ఉద్ధరించడం అనేది కూడా చాలా చిత్రమైన సమాచారం. ఆత్మనాత్మానం ఉద్ధరేత అనే విషయాన్ని విస్మరించి ఏదో దేన్నో ఉద్ధరించాల్సిన ఆలోచన కూడా కొంచెం విడ్డూరమైన ఆలోచన. కాబట్టి అంటే జనుల యొక్క చేతనను నేను పరిశీలిస్తున్నాను. ఎందుకు పరిశీలించాలి? జనుల చేతనని పరిశీలించే పని నాకేం పని అంటే పాఠం చెప్పడంలో భాగంగా దాన్ని పరిశీలిస్తున్నాను. కాబట్టి ఈ మంచి చెడులు, సుఖ దుఃఖములు, ధర్మాధర్మములు, పుణ్యపాపములు, స్వపర అనే భేదములు, ద్వంద్వములు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా నామరూపాత్మకములే అని గుర్తించి ఆ ద్వంద్వములకు అతీతంగా కనుక మీరు ఉండగలిగితే, అంటే అర్థం ఏంటి, మీరు చాలా సైలెంట్గా ఉంటారు, మోస్ట్లీ సైలెంట్గా ఉంటారు. ఏవో ఆలోచనలు ఇక్కడో ఆలోచన అక్కడ ఆలోచన వస్తాయి, రావడం తప్పు కూడా కాదు, మోస్ట్లీ సైలెంట్గా ఉంటారు. ఆ రకమైన మైండ్, ఆ మైండ్ ఆ కదలిక చాలా విలక్షణంగా ఉంటుంది, టోటల్లీ డిఫరెంట్ మూమెంట్ ఆఫ్ మైండ్. అది నామరూప పృథక్కరణము చేసినటువంటి ఆ మైండ్ టోటల్లీ డిఫరెంట్ డైమెన్షన్ ఉంటుంది దానికి. దాని యొక్క క్వాలిటీ చాలా విలక్షణంగా ఉంటుంది, ఆ మనస్సు యొక్క క్వాలిటీ. ఆ మనిషి చాలా శాంతముగా ఉంటాడు, వాడు చెప్పి మాటలు పెద్ద ఎక్కువ ఉండవు, ఎందుకంటే మాటలన్నీ నామరూపములకు చెందినవే అయి ఉంటాయి. నామరూపములను అన్నింటినీ పక్కన పెట్టేసేటంటే ఆలోచనలు చాలా అల్పముగా ఉంటాయి, కాబట్టి మాటలు చాలా తక్కువగా ఉంటాయి. ఆ మనిషి చాలా శాంతముగా ఉంటాడు. ఆ మైండ్ యొక్క క్వాలిటీ దాన్ని మాటలలో వర్ణించడం కష్టం, అయినా నేను ఏదో నా ప్రయత్నం నేను చేశాను. ఆ మనస్సు యొక్క క్వాలిటీ, అటువంటి క్వాలిటీ నామరూపముల యొక్క ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ ఉంటుంది, డెన్సిటీ ఆఫ్ నామరూప చాలా తక్కువ ఉంటుంది. అటువంటి మైండ్కి మెడిటేషన్ అని పేరు. దట్ ఈస్ మెడిటేషన్ సమాధి, దట్ ఈస్ మెడిటేషన్. సో తర్వాత మీరు ఇంకొకటి గమనించవచ్చును, ఇటువంటి మెడిటేషన్లో నామరూప పృథక్కరణము అనే మెడిటేషన్లో కంక్లూషన్స్ ఉండవు. నేను ఈ మాట చెప్పే ప్రయత్నం చేస్తాను, వేదాంతము యొక్క అగాధమైన తత్వమును ఎరుంగని వారికి కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది కూడా, ఏమిటో వీడు చెప్తున్నది అనిపిస్తుంది కూడా. ఐ డోంట్ కంప్లైన్. సో కంక్లూషన్ మీరు ఎప్పుడైతే పెట్టారో అది నామరూపాలు అవుతుంది. మీరు గమనించారో లేదో, ఎవరి కంక్లూషన్ ఇదే నామరూపాలు. ఇప్పుడు ఆ చెట్టు ఏం చెట్టు అంటే యూ గివ్ ఏ నేమ్ దట్ గోస్ విత్ ఏ ఫార్మ్. ఫార్మ్ ఒకప్పుడు ఫిజికల్ అవ్వచ్చు, మరొకప్పుడు మెంటల్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఇది బంగినిపల్లి మామిడి చెట్టు, అది రసాల మామిడి చెట్టు అన్నప్పుడు ఫిజికల్గా రెండు ఒకలాగే ఉంటాయి, ఇంచుమించు ఒకలాగే ఉంటాయండి. మీరు ఏదైనా టాక్సానమిస్ట్ అయితే ఏమో చెప్పలేను, కానీ లేకపోతే ఇది మామిడి చెట్టే అది మామిడి చెట్టే. కానీ నామరూప బుద్ధి గలవాడికి ఈ చెట్టు వేరు ఆ చెట్టు వేరు అనిపిస్తుంది. నామరూప పృథక్కరణం చేసిన వాటికి రెండు మామిడి చెట్లే, మామిడి చెట్టు అనే ఉంటుంది, మిగతా నామరూపాలు ఉండవు. అర్థమైందండి? మామిడి చెట్టు అంతేత కాదు, చెట్టు అని ఉంటుంది, మామిడి కూడా డ్రాప్ అయిపోతుంది. ఓకే,
ఈజ్ ఇట్ పాసిబుల్? అటువంటి చేతన కాన్షియస్నెస్, ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. మీరు దాన్ని చాలా సరళంగా కల్టివేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నామరూపముల భారమును, ఆ బరువును, ఆ నామరూపములు తయారు చేసి పెట్టేటువంటి ద్వంద్వములను, ఆ ద్వంద్వములలో చిక్కుకొని సంసారంలో యోయో రెస్పాన్సెస్ ఓసారి పైకి ఇంకోసారి కిందకి, అలాగే స్ట్రెస్ తోటి బతకడం కంటే అది బరువు తప్ప నామరూపములనన్నిటినీ ప్రక్కన పెట్టి కేవలము శుద్ధ చేతనతో విత్ అన్ అకేషనల్ థాట్ హియర్ అండ్ ఎ థాట్ దేర్, కామ్ అండ్ క్వయట్, కళ్ళు తెరుచుకునే ఉంటారు. ఇటు మీరు నడుస్తూ కూడా ఉండొచ్చు. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగితే మీరు మాట్లాడతారు కూడా, ఏదైనా చేయాల్సిన పని ఉంటే చేస్తారు కూడా. ఆ గిన్నెలు ఏమైనా తోవాల్సినవి ఉన్నాయని కొన్ని తోమేస్తారు, అలాంటి పనులు కూడా చేసేస్తారు. సో యూ డోంట్ రిమైన్ ఐడిల్. కానీ ఆ చేతనయందు నామరూపముల యొక్క డెన్సిటీ బాగా తగ్గిన కారణముగా మీరు సమాధి స్థితిలోనే ఉంటారు, ఓపెన్ ఐ సమాధిలో ఉంటారు మీరు. దాని యొక్క ఇంపార్టెన్స్ను ఆ శ్లోకం చెప్తోంది. ఓకే, ఇంకా చాలు అండి, ముగిస్తాను ఆ శ్లోకం, ఇంకా చాలు అని ముగించాలి, లేకపోతే అది అలా పుట్టునే ఉంటుంది. తర్వాత శ్లోకం, అఖండైకర సంవస్తు సచ్చిదానందలక్షణం ఇత్యవిచ్ఛిన్న చింతేయం సమాధి మధ్యతో భవే మధ్యమో భవేత్. మళ్ళీ సమాధి, ఇంకో రకం సమాధి. ఆద్య చెప్పాడు, మధ్యమ చెప్తున్నాడు, మూడవది తర్వాత చెప్తాడు. అంతా మెడిటేషన్ తప్ప ఇంకేమీ లేదండి. సో ఈ మెడిటేషను మనం కొంత అభ్యాసం కూడా చేద్దాము. ఇంతకుముందు చెప్పిన దానికి దీనికి దగ్గర సంబంధం. నామరూపములను తీసివేస్తే ఏమి మిగిలి ఉంటుంది? ఇప్పుడు చెట్లు ఉన్నాయి, రెండు చెట్లు ఉన్నాయి. ఏమిటండి ఈ చెట్లు అనగానే, ఇది బంగిని పిల్లండి, ఇదేమో చెరుకు రసాలండి అంటాడు. ఓహోలాగా ఆ చెట్టు ఈ చెట్టు ఇది, ఆ చెట్టు అదీనా అని మీకు చక్కగా తేడా భేదము గోచరించింది. ఈ భేదం ఎక్కడి నుంచి వచ్చింది? నామరూపాల నుంచి వచ్చింది కదా. తినేప్పుడు అన్నీ ఒకటేనండి, కొండ నాలుగు దాటితే అన్నీ ఒకటే. ఇక్కడ మధ్యలో ఒక కపాటం ఒకటి కలదు, ఒక ద్వారము, ఒక తలుపు ఒకటి అడ్డంగా ఉంది. ఆ తలుపు దాటించడం కోసం ఇన్ని వేషాలు వేయాల్సి వస్తుంది. ఏమండి, ఆ తలుపు దాటేస్తే అంతా అద్వైతమే. వంకాయ కూర, బీరకాయ పచ్చడి, సాంబారు, పెరుగు అన్నీ అద్వైతమైపోతుంది, అంతా అద్వైతమే. పూజ స్వామీజీ చెప్పేవారు, అద్వైతం అంత సరళము, ఇంకా వేరే ఏమీ లేదు. లడ్డు ఎదురుకుండా ఉంటుంది ద్వైతము. ఆ లడ్డూలో ఒక తీసుకుని నోట్లో వేసుకుని ఎంజాయ్ చేసి మింగుతారు, తృప్తిగా ఆనందం కలుగుతుంది అద్వైతం. ఏమంటే ఈ అద్వైతాన్ని దూరంగా పెడితే మీకు ఆనందం కలిగే అవకాశం కూడా లేదు. ఆ లడ్డు అక్కడే ఉంటుంది, మీరు ఎక్కడ ఉంటారో అక్కడే ఉంటారు. కాబట్టి ద్వైతం వల్ల ఆనందం ఏం కలుగుతుంది? అద్వైతంలోనే ఆనందం అని చెప్పేవారు ఆయన. కాబట్టి ఇది ఈ మామిడి చెట్టు, అది ఆ మామిడి చెట్టు కాదండి. దీని రుచి వేరు, దాని రుచి వేరు. జనులు ఈ విధంగా నామరూపాల్లో చిక్కుకుని ఉంటారు. ఈ రుచి, ఆ రుచి, ఏదో రుచి. తెలుగులో మొరటు సామెత కలదు, కాలే కడుపుకి మండే బూడిద. ఏదో రెండు మెతుకులు తిన్నాం, ఏది దొరికితే అదే. మెతుకులన్నీ రైసు దృష్ట్యా చెప్పాను. ఒకప్పుడు రైసు దొరకదు, చపాతీ దొరుకుతుంది, అదే మింగి పొడవు ఉండడం. ఈ నామరూపాల లిస్ట్ అంతా పెట్టుకుని ఉండడం ఇదో పన. కాబట్టి ఆ విధంగా నామరూపాలని తీసేస్తారు. నామరూపాలని తీసేస్తే లోపల ఏం మిగులుతుంది అనుకుంటున్నారు మీరు? ప్రతి అంశంలోనూ నామరూపాలను మీరు, అదొక నాక్, అదొక జీనియస్. ఆ నాక్ తోటి నామరూపాలు అన్నీ పోతాయి, మనుష్యులు కనపడతారు. వీరు ఫలానా, వారు ఫలానా అని తెలుస్తూ ఉంటుంది. కానీ వారి కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత ఇవేమీ మీరు పట్టించుకోరు. అందరినీ ఆత్మరూపులుగా భావన చేస్తారు. అంటే నామరూపాలు ఏమైనట్టు? నామరూపాలు పక్కకి పోయాయి. ఒకప్పుడు తెలిసి పక్కకి పోతాయి, ఒకప్పుడు తెలియకుండానే ఇంకా పక్కకి పోవడం అనే ప్రసక్తే లేదు.
జీరో క్యూరియాసిటీ ఉంటుంది. క్యూరియాసిటీ కోఎఫిషియంట్ అని ఒకటి ఉంది. మీకు ఏ మేర క్యూరియాసిటీ ఉంది అంటే జీరో క్యూరియాసిటీ. వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ క్యూరియాసిటీ. ఇతరుల యొక్క వ్యవహారములను తెలుసుకోవాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఉద్యోగం ఏమిటి, వారి జీతం ఎంత, వారికి పిల్లలు ఎంతమంది, ఇవి ఏమీ అక్కర్లేదు మాకు. వీ డోంట్ వాంట్ టు నో ఎనీథింగ్. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. వారు చెప్తే వినడమే తప్ప మనకు తెలుసుకోవాలనే ఉత్సాహం ఉండనే ఉండదు. వారంతటా వారు చెప్తే వినటం తెలుస్తుంది, తర్వాత అవి పోతాయి. ఎందుకంటే మీరు పట్టుకోరు దేన్ని, మీరు అలా నిర్లిప్తముగా ఉంటారు. దేనిని పట్టుకోరు, దేనిని పట్టుకోరు, దేనిని పట్టించుకోరు, అలా ఉంటారు. అప్పుడు నామరూపములు ఈ బ్యాస్కెట్లో అక్యూములేట్ అవ్వటం ఉండదు, ఉండదు. నామరూపాలు అక్యూములేట్ అవ్వటం ఉండదు. కాబట్టి మీ లోపల మీ చేతనలో నామరూపములు అనేవి ఉండవు. అప్పుడు ఏముంటుంది? నామరూపములు ఉండకపోతే ఏముంటుంది? దేవుడు ఉంటుంది. దేవుడు అనగానే మన సంస్కారము, మన కండిషనింగ్ ఎలా ఉంటుంది? దేవుడు అనగానే దడదడదడదడ ఓ పాతిక నామరూపాలు వచ్చేస్తాయి. దేవుడు అనగానే ఇప్పుడు ఏ దేవుడు? ఇవాళ పూజ చేసుకున్నాము అనగానే దడదడదడ ఏ పూజ, ఏ దేవుడు పూజ అంటే ఓ డజన్ వచ్చేస్తుంది. అవి అలా పెరుగుతూ పోతూ ఉంటాయి కూడా. దానికి ఓ లిమిట్ ఏమి ఉన్నట్టు కాదు, ఉండదు. మామూలుగా మా చిన్నప్పుడు ఒక దేవుడు అనుకుని ఇప్పుడు 10, 8, 7 అలా అయిపోతాడు. ఆ ఒక్క దేవుడే మాట. మామూలుగా మా చిన్నప్పుడు హనుమంతుడు అనుకునే వాళ్ళని రామాయణం చదివి, పంచముఖి హనుముంతుడు. హనుమంతుడు కూడా 5 ముఖాలు పెట్టేసి పిచ్చి కుదిరింది, తలకి రోగలు చుట్టమన్నట్టు సామెతలో పోతూ ఉంటుంది సమాజం. ఆ నామరూపాల వెంట పరుగులు తీసుకుంటూ పోతూ ఉంటాయి. కానీ నామరూపముల నుంచి బయటపడ్డవాడు, నామరూప ప్రసకృతి, వాడికి దేవుడు అనగానే అఖండైక రసం. దాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు. శంకరులు అంటున్నారు అఖండమైన భావన కలుగుతుంది. దేవుడు దివ్ కాంతం అనే ధాతువు నుంచి వచ్చింది. ఆ చైతన్యం యొక్క వెలుగు అదే దేవుడు. చైతన్య ప్రకాశమే దేవుడు. దాంట్లో ఇన్ని ముక్కలు ఉండవు. వైష్ణవులు, శైవులు, కృష్ణుడు, రాముడు, శివుడు, ఇన్ని ముక్కలు ఉండవు. ముక్కలు 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 అలా ఉండవు. ఆ ఖండమంతా కూడా అవతరిగిపోతుంది. ఏకరసం అంటే హోమోజీనియస్ అని అర్థం. సంస్కృతంలో ఏకరస శబ్దము వేదాంతులు వాడుతూ ఉంటారు. చాలామంది రసం అంటే ఏదో మామిడిపళ్ళ రసం అనేదో అనుకున్నారు, అలాగేమీ కాదు. లేకపోతే రాత్రిపూట పెట్టుకుని అన్నంలో కలుపుకు తినే రసం అంటారు చూడండి, సాంబారు రసము, అలా కాదు. ఏకరసము అంటే హోమోజీనియస్ అంటే అది తప్ప ఇంకేమీ లేదు, దాన్ని ఏకరసము అంటారు, హోమోజీనియస్. సో ఇప్పుడు మీ ఆలోచనలో దేవుడు అన్నారు, హోమోజీనియస్గా ఉందా మీ ఆలోచన, లేకపోతే ముక్కలు ముక్కలు ముక్కల కింద ఉందా? దట్ డిపెండ్స్. మీరు నామరూపాలను పట్టు కూర్చుంటే అంతా ఖండ 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 కిందే ఉంటుంది. ఏకరసం అనే మాటే లేదు, హోమోజీనియస్ అనే మాటే లేదండి. హోమోజీనియస్ ఎక్కడ కుదురుతుందండి? ఖండాలు చేసి పెడితే హోమోజీనియస్ ఎక్కడ కుదురుతుంది? మీరు ఈ వంట చేసే ఆయన కుక్ ఉంటాడు, మామూలుగా దేవాలయాల్లోనూ అక్కడ కుక్ ఉంటాడు. అతని భాష మీరు వినాలి, వింటే చాలా చిత్రంగా ఉంటుంది. ఇదో ఇది సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం, ఇది వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే 4 దేవాలయాలు ఉన్నాయి వితిన్ ది సేమ్ ప్రెమిసెస్. ప్రతిరోజు 4 దేవుళ్ళకి ప్రసాదాలు చేయాల్సి ఉంటుంది. ఒక దేవుడు ప్రసాదం మొహడికి చేస్తే వాడు ఎందుకు పనికిరాని వాడిగా పరిగణింపబడతాడు. సో ఆ ప్రసాదం అన్నది కరెక్ట్గా ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం అంటే నెయ్యి, షుగరు, రైస్ తోటి చేయాల్సి ఉంటుంది. ఓకే. ఆంజనేయ స్వామి ప్రసాదము అంటే వడలు, అవి తయారు చేయాల్సి ఉంటుంది. ఇంకొక దేవుడు ప్రసాదం అంటే లడ్డూలు. కాబట్టి ఇదంతా ఖండ 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 ఖండ. దేవుళ్ళు వేరు 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 వేరు, వాళ్ళ ప్రసాదాలు వేరు వేరు వేరు. ఈ రకంగా ఏకరస అనే మాటకు అసలు తావే ఉండదు. దీన్ని ద్వైతము అంటారు. ఈ ద్వైతాన్ని ఖండించేటువంటి ప్రయత్నాన్ని మహర్షులు చేసినారు. అయితే మన వాళ్ళు మహర్షుల యొక్క సందేశాన్ని వీళ్ళు పట్టించుకోరు. వీళ్ళు కాకమ్మ కథలకి అలవాటు పడిపోయి ఉన్నారు. కాబట్టి ఏవేవో కథలు చెప్పుకుంటూ, కొత్త కొత్త కథలు కల్పించుకుంటూ, ఉన్న కథలు చాలన్నట్టుగా ఇంకా ఏవో కథలు
కల్పించుకుంటూ ఆ కథల్ని పారాయణాలు చేసుకుంటూ ఆ కథల యొక్క సంస్కారములను తమ యందు నింపుకుంటూ ఆ మనస్సును ఖండితముగా తయారు చేసి పెట్టుకుంటారు. దాంట్లో దానికి ఆపోజిట్ అఖండైక రసం. మీరు అఖండని వ్యాఖ్యానం చేయలేరు, ఖండాన్ని వ్యాఖ్యానం చేసి దాన్ని డిస్మిస్ చేయటమే చేస్తారు. ఇదంతా నిషేధం తప్ప ఏమీ లేదు ఇక్కడ. అథాత ఆదేశ నేతి నేత్యాత్మ అని వచనము ఉపనిషత్తులో 3 సార్లు వస్తుంది. నేను ఆ మాట అక్కడ చెప్పలేదు, మరిచిపోయాను చెప్పడం, కంగారుగా హడావిడిగా టైం లేదు, సో గుర్తు రాలేదు నాకు. 3 సార్లు వస్తుంది బృహదారణ్యక ఉపనిషత్తులో. అథాత ఆదేశం నేతి నేత్యాత్మ, సర్వమును నామరూపాలన్నిటినీ కూడా లాక్ స్టాక్ అండ్ బ్యారల్ అంటారు, డిస్మిస్, లాక్ స్టాక్ అండ్ బ్యారల్ డిస్మిస్ చేసి పారట. ఇంకా ఏమీ నామరూపాలు మిగిలి ఉండవు. అప్పుడు ఏం మిగిలి ఉంటుంది అని ప్రసక్తి అంటే, అప్పుడు ఇంకేం మిగిలి ఉంటుంది, శూన్యమే మిగిలి ఉంటుంది అన్నారు శూన్యవాదు. అంటే వెంటనే శూన్యవాదులు వీళ్ళని తరిపేయండి, వీళ్ళు మూర్ఖులు అజ్ఞానులు, అలాగే నిలిచి పడుకోకూడదు ప్రతి దాని మీద. వాళ్ళు ఏదో ఒక ఉద్దేశంతో అలా చెప్పారు. అశబ్దం అస్పృశం అరూపం అవ్యయం తథారసం నిత్యం అగంధవచ్చేయత్ అనేప్పటికీ ఏం మిగిలింది? ఇంకా శబ్దం లేదు, స్పర్శ రూపం రసం గంధం ఏమీ లేకపోతే ఏముంది? ఏమీ లేదు. హుళక్కి అంటారు, హుళక్కి అనే మాట విన్నారా మీరు? తెలుగు మాటే అది, శూన్యము అని అర్థం. హుళక్కి కుచ్బీ నహి హే అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే ఇంకో కొంతమంది అన్నారు, ఏమీ లేకపోవడం అనేది తెలుస్తోంది కదా, ఆ చైతన్యము ఉంటుంది, సాక్షి చైతన్యం ఉంటుంది. ఇప్పుడు గదిలోకి వెళ్ళారు, ఏమీ లేవు గదిలో అని బయటకు వచ్చారు. అంటే గోడలు ఉన్నాయి, నేల ఉంది, రూఫ్ ఉంది, పోలండి వాటిని లెక్క పెట్టకండి, స్పేస్ ఉంది, లైట్ ఉంది, ఉంది కదా. కానీ అవి ఉన్నవి అని మనకు అనిపించదు, ఎందుకని వాటికి నామరూపాలు ఉండవు. స్పేస్కి నామమే ఉంటుంది, రూపమే ఉంటుంది, లైట్కి నామరూపమే ఉంటుంది, రూపమే ఉంటుంది. అంటే మనం నామరూపముల కండిషనింగ్లో ఉంటాం. అంచేత వెరీ సింపుల్, మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి, మీకు మీరు ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకోవాలి. నామరూపాల సత్యము వీటిని మనం పట్టుకుని ఉండాలి అని మీరు అనుకుంటున్నారా, లేక నామరూపములు మిథ్య, ఇట్ ఇస్ ఆల్ మిథ్, ఇట్ ఇస్ అన్ ఇల్యూషన్, దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఇట్, కాబట్టి దీన్ని డిస్మిస్ చేయాల్సి ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా? ఎవరికి వాళ్ళు సెటిల్ చేసుకోవాలి. మీరు నామరూపాలు పట్టు కూర్చోవాలనుకుంటే గో హెడ్ అండ్ డూ ఇట్, నోబడీ విల్ కమింగ్ యువర్ వే. కానీ దృగ్దృశ్య వివేకం మటుకు మీకు వర్కౌట్ కాదు, అది మీకు అనుకూలం కాదు. ఇక్కడ నామరూపములను పట్టుకునే ప్రసక్తి లేదు. నామరూపాలను పక్కన పెట్టేస్తే అంటే అర్థం ఏంటండి, నామరూపాలను పక్కన పెట్టడం అంటే అర్థం ఏంటో తెలుసిన, మీ మైండ్లో థాట్స్నన్నిటినీ ఎంటీ చేసేయటం అని అర్థం. దానికి గిన్నెకి చిల్లు పెట్టి మొత్తం నీళ్ళన్నీ ఖాళీ చేసేసినట్టుగా మీ మైండ్లో థాట్స్, మైండ్లో థాట్స్ ఉంటాయి, ఇంకేం ఉండవు. గిన్నెలో నీళ్లు ఉన్నట్టుగా మైండ్లో థాట్స్ ఉంటాయి, వాటన్నిటినీ ఖాళీ చేసి వేయుట, ఎంటీయింగ్ ఆఫ్ థాట్, అది నామరూపములను పక్కన పెట్టేయటం అంటే అది. అప్పుడు థాట్స్ అన్నీ తీసేస్తే, గిన్నెలో నీళ్ళన్నీ తీసేస్తే ఏం మిగులుతుందండి? ఏమీ ఉండదని మీరు అంటారేమో, ఖాళీ ఉంటుందిగా. ఖాళీ అని ఖాళీ ఉంటుందన్నవాడు, వాడు నామరూపములకు అతీతమైన తత్వాన్ని పట్టుకుంటున్నాడని అర్థం. ఖాళీ ఉంటుంది, అవకాశం ఉంటుందిగా. ఏమీ ఉండదన్నవాడు నామరూపాలకి అంకితమై ఉన్నాడని కూడా మనకి స్పష్టమవుతుంది. కాబట్టి ఎంప్టీయింగ్ ఆఫ్ మైండ్ అంటే మీరు అనొచ్చు, ఎందుకని మైండ్ని ఎందుకు ఎంప్టీ చేయాలి అంటే, చూడండి ఇవన్నీ దే ఆర్ టుగెదర్. నామరూపములు వేరు, థాట్ వేరు కాదు. నామరూపములే థాట్, థాటే నామరూపము. ఓకే, అక్కడతో ఆగదు అది. నామరూపములు థాట్ అండ్ దెన్ దట్ బికమ్స్ ఎన్ ఇమోషన్, ఫీలింగ్ ఆర్ ఇమోషన్ అవుతుంది. థాట్ థాట్లాగా ఉండదు,
దానికి మంచి లేదా చెడు అనే ఒక తోక పెడతారు మీరు. అది మనకు అనుకూలము ప్రతికూలము అని ఇంకో తోక పెడతారు. సుఖము దుఃఖము అని తోక పెడతారు. మీరు దాన్ని ఏం చేశారు? నామరూపాలు థాట్ అయ్యాయి. థాట్ ఏమైంది? ఓ ఫీలింగ్ అయింది, ఒక ఇమోషన్ అయింది. దీనివల్ల ఏమవుతుందో తెలిసిన, మీ లోపల ఉన్న శక్తి అంతా కూడా డిసిపేట్ అయిపోతూ ఉంటుంది, చిన్నాభిన్నం అయిపోతూ ఉంటుంది. దిస్ ఈజ్ హౌ యూ బికమ్ వీక్ మెంటల్లీ అండ్ దెన్ ఫిజికల్లీ. మనుష్యులకు వ్యాధులు కూడా ఇలాగే వస్తాయి. పెద్ద వయస్సులో వ్యాధులు అంటే మధ్య వయస్సులోనూ యవ్వనంలోనూ దోషములు ఎన్నున్నా ఆ శక్తి వాటిని కవర్ చేసి పారేస్తుంది. వాటిని ఆ వ్యాధి రూపంగా బయట పడకుండగా ఆ యవ్వనము దాన్ని ముందుకు తోసుకుపోతుంది. బుల్డోజింగ్ ఎఫెక్ట్ అంటారు. సో బుల్డోజ్ వెళ్తుంటే హెచ్చు తగ్గులన్నింటినీ అది డిస్మిస్ చేసుకుంటూ పోతుంది. అలా ఉంటుంది యవ్వనము వయస్సు. పెద్ద వయస్సు వచ్చేప్పటికీ మీకు నీరసం ప్రారంభమవుతుంది. మనస్సులో స్ట్రెస్ బిల్డప్ అవ్వడం ప్రారంభమవుతుంది. ఈ స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎనర్జీ అంతా డిసిపేట్ అయిపోతూ ఉంటుంది. ఎనర్జీ అంతా కూడా, శక్తి అంతా కూడా దుర్వ్యయం అయిపోతూ ఉంటుంది. శక్తి అంతా కూడా విందుకి చీళ్ళు పెడితే నీళ్లు కారిపోయినట్టుగా శక్తి అంతా కూడా లుప్తమైపోతూ ఉంటుంది, లోపిస్తూ ఉంటుంది. మీకు చాలా స్ట్రెస్ వచ్చేస్తుంది. మీరు మానసికంగా బాగా అలసిపోతారు. ఫెటీగ్ అంటారు. ఎప్పుడైనా విన్నారా? నెర్వస్ ఫెటీగ్ అండ్ ఇమోషనల్ ఫెటీగ్, దాంట్లో పడిపోతారు. నెర్వస్ ఫెటీగ్ అండ్ ఇమోషనల్ ఫెటీగ్ చాలా చెడ్డది మనిషి ఆరోగ్యానికి, శరీర ఆరోగ్యానికి, సుఖశాంతులకు కూడా చాలా చెడ్డది నెర్వస్ ఫెటీగ్ అండ్ ఇమోషనల్ ఫెటీగ్. సో నేను అన్నా ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్. ఈ ఫెటీగ్ నెర్వస్ అండ్ ఇమోషనల్ ఎక్కడి నుంచి వస్తుంది? థాట్. వాట్ ఈజ్ ది థాట్? నామరూప. ఎప్పుడైతే మీ మనస్సులో నామరూప పృథక్కరణం అయిపోయినదో థాట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. చిన్మయానంద మహారాజ్ అనేవారు థాట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువైనప్పుడు క్వాలిటీ చాలా బ్యాడ్గా ఉంటుంది అనేవారు. థాట్ యొక్క ఫ్రీక్వెన్సీ బాగా తగ్గినప్పుడు క్వాలిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎంత క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుందంటే థాట్ యొక్క క్వాలిటీ అది అఖండైక రసం అయిపోతుంది. అంత ఇంప్రూవ్ అయిపోతుంది థాట్ యొక్క క్వాలిటీ. ఫ్రీక్వెన్సీ తగ్గి కొలది థాట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అఖండైక రసం దాకా వెళ్ళిపోతుంది. కాబట్టి సో ది పాయింట్ ఐఎమ్ మేకింగ్ ఈజ్ కొంచెం రిపిటేటివ్గా ఉంటుంది. ఓపిక పట్టండి, కొంచెం ఓపిక పట్టండి. ఇదేం పెళ్లివారి భోజనం ఏం కాదు కదా. లేకపోతే పురాణ కాలక్షేపం ఏమైనా మొదలు పెట్టమంటారా? పోనీ అది కూడా చెప్తాను కావాలంటే మీరు. సో ఒక గ్రామమునందు సోమశర్మ అనేటువంటి సద్బ్రాహ్మణుడు ఉండెను. పురాణములన్నీ అలాగే మొదలవుతాయి, పురాణ కథలు. సోమశర్మకు సుమతి అనేటువంటి మంచి ఇల్లాలు ఉండెను, కానీ వారికి పిల్లలు లేరు, అది మొదలవుతుంది. సో షల్ ఐ స్టార్ట్ సంథింగ్ లైక్ దాట్? కాబట్టి ఓపిక పట్టాలి మీరు. యూ షుడ్ హ్యావ్ పేషెన్స్. ఇదేం పురాణ కాలక్షేపం కాదు. కాబట్టి నామరూపములు థాట్, థాట్ టు ఫీలింగ్, ఫీలింగ్ టు ఫీలింగ్ ఆర్ ఇమోషన్, దాని నుంచి డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మీరు ఫెటిగ్లో పడిపోతారు, నెర్వస్ అండ్ ఇమోషనల్ ఫెటిగ్లో పడిపోతారు. మీరు ఇంకొకటి గమనించారో లేదో, నామరూపములు మీరు పెట్టుకున్న నామరూపములు ఎప్పుడు రీసైకిల్ అవుతూ ఉంటాయి, రిపిటేటివ్గా ఉంటాయి. దాంట్లో కొత్తదనమే ఉండదు. ఇప్పుడు మీరు పారాయణ మొదలుపెట్టారనుకోండి, ఎప్పుడూ అదే పారాయణ. నన్ను అష్టోత్తర పూజకి నామాలు చదవమంటారు. నాన్న నేను ఎందుకు చదవాలి అంటే, మరి నేను పెద్దవాడిని కదా, వేషం అది కూడా గంభీరంగా వేశాను. కాబట్టి ఒక కుర్చీ వేసి మైక్ పెట్టి నా ముందు దీనికి నామాలు చదవమంటారు. నామాల పుస్తకం ఇస్తారు, అవి లాస్ట్ ఇయర్ చదివినవే మళ్ళీ చదువుతున్నా, సేమ్ రిపిటేషన్. పాడిన పాటే పాడుతూ ఉండడం, 10 ఏళ్ళైనా అదే పాట, 50 ఏళ్ళైనా అదే పాట. స్వాములు మారుతారు తప్ప పాట అదే ఉంటుంది. అదే చదువుతూ ఉంటే ఏమిటో రిపిటేటివ్గా ఉంటున్నాయి. అవే నామాలు, లక్ష్మీ అష్టోత్తరం అని అంటే అవే నామాలు ఉంటాయి. అవే దాంట్లో నామం దగ్గరికి వచ్చేప్పటికీ క్రోధ సంభవాయ నమః అని వచ్చింది.
ఇప్పుడు ఈ నామం చదవాలా బాగాలా? కోపం నుంచి పుడతావు నువ్వు అని అని అంటున్నాను. కోపం నుంచి పుడుతుందా? మంచిదా అది? కోపం నుంచి పుట్టడం ఈజీ టే గుర్తి. ఏవో పిచ్చినామాలు. ఒకసారి నేను శంకర భగవత్పాదుల అష్టోత్తరం, శంకర భగవత్పాదులకు అష్టోత్తరం ఏంటండి? భాష్యాలు చదువుకోరా అంటే అది మానేసి అష్టోత్తరం మీద పడతాడేమిటి? నేను ఒకసారి అష్టోత్తరం చదువుతున్నా శంకర భగవత్పాదులు. ఇవన్నీ ఈ స్టెప్స్ అన్నీ దాటి నేను ఇక్కడికి వచ్చాను. మీకు నా గురించి సరిగ్గా తెలియదు. నేను చూడంది లేదు, ఇవన్నీ చూసేసి ఇక్కడికి వచ్చాను. సో అష్టోత్తరం చదువుతుంటే దాంట్లో పరకాయ ప్రవేశకాయ నమః అని ఉంది, 72వ నామం. నేను పరకాయ ప్రవేశకాయ నమః అన్నాను. మా నాయనగారు ఆ మూల ఎక్కడో కూర్చుని ఉన్నారు. అరే ఆ నామం పోత్ర బారైరా, అది తప్పు రాదు అన్నా. అంటే నేను ముక్కు పట్టుకున్నా. ఏమిటి అదొక్కటే తప్ప, మిగతావన్నీ కూడా తప్పేనా అన్నా. చాలా మటుకి తప్పేరా అవి అన్నా. అయితే ఇంక ఈ 108 నామాలు నేను ఎందుకు పట్టుకోవడం? ఎందుకు నిన్ను ఎవరు పట్టుకోకుండా వదిలిపెట్టే? ఇలా ఉంటాయి నామరూపాలు. మీరు రిగరస్ ఎగ్జామినేషన్ చేస్తానంటే నా దగ్గరికి రండి. లెట్ ఇస్ ఎగ్జామ్ లైక్ సైన్స్ లాగా. మీకు రిగరస్ ఎగ్జామినేషన్ వద్దు. యూ వాంట్ టు కీప్ ఎవ్రీథింగ్ అండర్ ది కార్పెట్, యూ హ్యావ్ యువర్ వే. కాబట్టి సో నామరూపములు ఇమోషనల్ రిపిటేటివ్గా ఉంటాయి. తర్వాత ఇంకొకటి మీరు గమనించారో లేదో, మీరు ఏ నామరూపాలని పట్టుకుని వెళ్ళలాడుతున్నారో అవి మీ యందు ఒక రకమైన మెకానికల్ యాక్టివిటీని క్రియేట్ చేస్తాయి. మీ వరల్డ్లీ లైఫ్ మెకానికల్గా ఉంటుంది, మెకానికల్ యాక్టివిటీగా ఉంటుంది వరల్డ్లీ లైఫ్. మీ రిలీజియస్ లైఫ్ కూడా మెకానికల్ యాక్టివిటీ అనే దాంట్లో పడిపోతుంది. ఎవడో బావమరిది బంధువులకు బీరకాయ పీచు బంధుత్వం, ఎవడో బావమరిది కొడుకు మానవుడు వాడెవడో ఉంటాడు మేనల్లుడు, వాడికి ఏదో పెళ్ళి అవుతుంటే మీరు ఇక్కడ బస్సు ఎక్కి విశాఖపట్నం వెళ్ళిపోతారు. వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్? యూస్లెస్ యాక్టివిటీ కదా అది, రిపిటేటివ్. ఎప్పుడు మొత్తం పెళ్ళిళ్ళ సీజన్ అంతా పెళ్ళిళ్ళు తిరుగుతూ ఉండడం. నాకు పరమానంద శిష్యుల్లో కొంతమంది విద్యార్థులు ఉన్నారు. క్లాసు సడన్గా మానేస్తాను. నేను అడగను ఎందుకు మానేసేవాడిని, నేను ఎందుకు అడుగుతాను? నేను ఊరికే గమనించి ఊరుకుంటాను. వాళ్ళే చెప్తారు పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చిందని. నేను విని ఊరుకుంటాను, క్లాసులో చెప్తాను మీరు పెళ్ళికి వెళ్ళడం అనవసరం. పెళ్ళికి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు, పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఉంటే సరిపడుతుంది. నలుగురు పురోహితుడు, ఐదుగురు ఉంటే సరిపడుతుంది. పెళ్లి కొడుకు తల్లిదండ్రులు కూడా అనవసరం, వీళ్ళు అక్కడ వేస్ట్. వీళ్ళకి మళ్ళీ మర్యాదలు ఈ ఖర్చు దండగా. పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఉండాలి, ఎందుకంటే కాళ్ళు కడిగి కన్యాదానమైన ఒక పద్ధతి ఉంది కనుక దానికి ఉండాలి. అంతే. ఈ పెళ్ళిళ్ళు రిపిటేటివ్గా మెకానికల్గా మీరు వెళ్ళిపోతున్నారా లేదా? ఎందుకు వెళ్ళిపోతున్నారు? బికాజ్ యూ హ్యావ్ ఎన్ ఇమోషనల్ కంటెంట్ అబౌట్ ఇట్. ఆ ఇమోషనల్ కంటెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? థాట్ ప్రాసెస్ వచ్చింది. థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? నామరూపాల నుంచి వచ్చింది. దేర్ఫోర్ మీరు నామరూపాలను వదిలిపెట్టేస్తే థాట్ ప్రాసెస్ ఉండదు, ఇమోషనల్ కంటెంట్ ఉండదు, రిపిటేటివ్ మెకానికల్ యాక్టివిటీ ఉండదు. ఇంకా దేవుడు పూజ, దేవుడు పూజని అదే పూజ సేమ్ రోబోట్ని పెట్టేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, రోబోట్ని పెట్టేసుకుంటే అది చక్కగా ఆ వాహనం దగ్గర మొదలుపెట్టి మంత్ర పుష్పం దాకా మొత్తం పూజ అంతా పెర్ఫెక్ట్గా మీకంటే బాగా చేస్తుంది రోబోట్. రోబోట్లు వచ్చేసే హాస్పిటల్స్లో రోబోట్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్లో రోబోట్స్ ఉన్నాయి, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో రోబోట్స్ ఉన్నాయంటే పూజని పెర్ఫెక్ట్గా చేస్తుంది. మెషీన్స్ డు నాట్ మేక్ మిస్టేక్స్. ఐ టెల్ యూ, మెషీన్ విల్ నాట్ మేక్ ఎ మిస్టేక్. ఎందుకో తెలుసిన? బికాజ్ మెషీన్ డస్ నాట్ థింక్. దట్స్ వై మనిషి తప్పు చేస్తాడు, ఎందుకంటే వీడికి మైండ్ అడ్డుపడుతూ ఉంటుంది. వీడు కొలిచేటంటే తప్పు వస్తుంది, అదే మెషీన్ కొలిస్తే తప్పు రాదు, పెర్ఫెక్ట్. కాబట్టి ఈ విధంగా నామరూపములు మన జీవితంలో చాలా మెకానికల్ యాక్టివిటీస్ని పెంచేస్తాయి. లౌకిక జీవనము అలాగే ఉంటుంది, మతపరమైన జీవనము కూడా చాలా మెకానికల్గా ఉంటుందండి. మీరు మతపరమైన జీవనము చూడండి ఎలా ఉందో, మీరు మీలో మీరు చూసుకోండి, లేకపోతే సమాజంలో మీకు
దేవాలయము ఇత్యాది స్థానములలో జరిగే మతపరమైన జీవనము చూడండి, సేమ్ థింగ్ అండి. రిపిటేషన్ చేసి 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 మెకానికల్గా అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డుల కింద అయిపోతారు అందరూ కూడా. దట్ ఈజ్ హౌ దే లివ్, దట్ ఈజ్ హౌ దే ప్రాక్టీస్ ద రిలీజియన్. మీరు ఆ మొత్తం మూమెంట్ అంతని పక్కన పెడితే తప్ప మీరు ఈ అఖండైక రసం దగ్గరికి రాలేరు. కాబట్టి యూ హ్యావ్ టు మూవ్ అవుట్ ఆఫ్ ఆల్ దాట్. దాని నుంచి ఫ్రీడమ్ మీకు ఉండాలి. అఖండైక రసం మీకు అక్కడికి మీరు చేరుకో, నేను మొహమాటం లేకుండా చెప్తున్నా, అఖండైక రసం దగ్గరికి మీరు చేరుకోవాలంటే నేమ్స్ అండ్ ఫార్మ్స్, అవి జనరేట్ చేసే థాట్స్, ఆ థాట్స్ నుంచి పుట్టుకొచ్చే ఇమోషన్స్ అండ్ ఫీలింగ్స్, దాని నుంచి వచ్చేటువంటి రిపిటేటివ్ రెస్పాన్సెస్, రిపిటేటివ్ యాక్టివిటీస్ మొత్తం అంతా కూడా మీరు డిస్మిస్ చేసి పక్కన పెట్టగలిగితే అఖండైక రసంలోకి మీరు చేరుకుంటారు. అయితే కొన్ని మెకానికల్ యాక్టివిటీస్ ఉంటాయి, అవి మనుగడకు ఆవశ్యకమైన ఉంటాయి. అంటే భోజనం వంట అయిందనుకోండి, నాలుగు చపాతీ అదే చపాతీ తింటాం రోజు, అదే అన్నం తింటాం, అదే చపాతీ తింటాం. ఏదో కూర నారా కొంచెం వెరైటీ ఉన్నా అదే చపాతీ అదే రైసు, అలాంటివి ఏవో కొన్ని ఉంటాయి. ఏవో నాలుగు షర్ట్లు పెట్టుకుంటారు, అవే రీసైకిల్ చేసుకుని అవే తొడుక్కుంటూ ఉంటారు. అటువంటి వాటి గురించి చెప్పట్లేదు నేను, నా అభిప్రాయం అటువంటివి కావు. అటువంటివి అత్యావశ్యకములైన రిపిటేటివ్ మెకానికల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి, అవి ఉంటాయి. బట్ వాటి గురించి నేను ఏదో చెప్పానని మీరు దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేయొద్దు. ఇక్కడ మెడిటేషన్, ఇక్కడ సమాధి అంటే ఏమిటంటే ఎంప్టీయింగ్ ఆఫ్ ది మైండ్, మైండ్ని ఖాళీ చేసి వేయటం. దేని నుండి ఖాళీ చేయాలి? రిపిటేషన్. దేని నుంచి ఖాళీ చేయాలి? నామరూపాలు. అప్పుడు ఏమవుతుంది? థాట్స్ ఉండవు, థాట్స్ తగ్గిపోతాయి, ఇమోషన్స్ ఉండవు, బ్లాండ్గా తయారవుతారు. ఇట్ ఫ్రమ్ వన్ సైడ్ బ్లాండ్ అని అంటారు. బట్ బ్లాండ్ హెల్తీ ఫుడ్ ఏమిటి? బ్లాండ్ ఫుడ్ ఈజ్ హెల్తీ ఫుడ్. సాల్ట్, కారం బాగా వేసినవి, షుగర్ బాగా వేసినవి హెల్తీ ఫుడ్ కాదుగా. కొంచెం బ్లాండ్ ఫుడ్ ఉంటే హెల్తీ ఫుడ్గా. చక్కగా కూరలన్నింటినీ ఆ కుక్కర్లో పెట్టి స్టీమ్ చేసి, ఆ స్టీమ్ చేసినటువంటి కూర ముక్కల్ని అలాగే తినేస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటారు? బ్లాండ్. కాబట్టి ఇమోషనల్గా యు బికమ్ బ్లాండ్. అంటే ఈ యోయో రెస్పాన్స్ ఉండదు, ఇటు అటు అటు ఇటు గెంతులు వేయటం ఉండదు. ఈ విధంగా మైండ్ నుంచి ఫీలింగ్స్, ఇమోషన్స్, థాట్స్, నేమ్స్ అండ్ ఫార్మ్స్, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. వాటి నుంచి వచ్చేటువంటి మెకానికల్ యాక్టివిటీస్, మెంటల్ యాక్టివిటీస్, రిపిటేటివ్ మెంటల్ యాక్టివిటీస్, వీటన్నిటినీ తీసివేయుట. అవన్నీ పోతాయి, మీరు అవే పోతాయి. దానికి ఒక పేరు ఉంది, అది మెడిటేషన్. దట్ ఈస్ మెడిటేషన్. నౌ యు నో ది డెఫినేషన్ ఆఫ్ మెడిటేషన్. ఎందుకంటే ఇక్కడ సమాధి అంటున్నారు కదా, మధ్యమ. సో దట్ ఈస్ ది మెడిటేషన్, దట్ ఈస్ ది మెడిటేషన్. దీని అంతనే ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడు నేను లిస్ట్ కింద చెప్పాను, ఒక్క మాటలో చెప్పాలంటే నోన్, జ్ఞాతము. జ్ఞాతమును మైండ్ నుంచి తీసేయాలి. మైండ్ ఈజ్, మైండ్లో ఉండే కంటెంట్ ఏమిటి? మైండ్లో కంటెంట్ ఉంటుంది. ఏమిటా కంటెంట్? నోన్, జ్ఞాతము, పాస్ట్, గతము. అది దట్ ఈస్ ది కంటెంట్ ఆఫ్ ది మైండ్. అది తీసేయాలి. అంటే యు గో బియాండ్ ద నోన్. ఎప్పుడైతే మీరు నోన్ పక్కకు వెళ్ళిపోయిందో మీరు అన్నోన్లో, అజ్ఞాతంలో ప్రవేశిస్తారు. దట్ ఈజ్ మెడిటేషన్. ఓకే, దట్ ఈజ్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే అలా ఉంటుంది. అఖండైక రసం. అజ్ఞాతం అనే మాటను చూసి మీరు కంగారు పడద్దు, అది మీ స్వరూపమే.
దాన్ని పనిగట్టుకుని మైండ్తో తెలియాల్సిన అవసరం లేదు. అజ్ఞాత తత్వముగా మీరు నిలుచుంటే సరిపడుతుంది. సో దట్ ఈస్ మెడిటేషన్. దాన్ని మీరు థాట్ని పట్టుకుని సాగదీయడం ద్వారా, థాట్ని రిపీట్ చేయటం ద్వారా, థాట్ ప్రాసెస్ని రీసైకిల్ చేయటం ద్వారా మీరు ఆ మెడిటేషన్లోకి చేరుకోలేరు. మంబ్లింగ్ ఆఫ్ ప్రేయర్స్ ఉంటాయి, ఏవో ప్రేయర్స్ ఏవో కొన్ని కంఠస్థం చేసి పెట్టుకుని వాటిని పాట పాడేస్తూ ఉన్నారు. ఒక ఆయన ప్రేయర్ ఏదో చేస్తున్నారు, దాంట్లో బాధనారాయణ అనాల్సిన చోట బాధనారాయణ అన్నాడు. నేను పక్కనే కూర్చుని ఉన్నా. నేను అన్నాను, నేను నోరు మూసుకూరుకోవచ్చు కదా, నాకెందుకు కత్తికి లేని దురద, కందకు లేని దురద కత్తిపీటకు ఎలా అనేదో తెలుగులో సాధించగలదు. నేను నోరు మూసుకూరుకోవచ్చు కదా, ఎందుకునో ఆ వాసన అది ప్రాంప్ట్ చేసి బాధనారాయణ కాదండి బాధరాయణ అని చెప్పాను. బాధరాయణ అంటే ఆయన ఏమన్నాడో తెలుసిన, రాయణ ఏమిటండి, నారాయణ ఉంటుంది కానీ రాయణ ఉండదు కదా అన్నాడు. అప్పుడు నేను వెళ్ళి ఐ హ్యావ్ టు జంప్ ఇన్ ఎ వెల్, వాట్ ఎల్స్ కెన్ ఐ డూ. అప్పుడు నేను చెప్పాను, అది రాయణ కాదయా బాధరాయణ అని చెప్తే ఆయన విసుక్కున్నాడు తప్ప దాన్ని సరి చేసుకోలేదు. తర్వాత మొన్నాడు సరి చేసుకున్నాడు మానేడు, నేను ఎరుగను. అప్పుడు నేను అనుకున్నా మనం అవసరంగా కరెక్ట్ చేసేమే అని మనం అనుకున్నా. ఈ ప్రేయర్స్ అలా ఉంటాయి, మీరు వింటున్న ప్రేయర్స్ ఆ లెవెల్లో ఉంటాయి. అవి చెవిలో పడితే అయ్యో ఇలా చేస్తున్నారు ఏమిటో మనస్సుకి ఖేదం కలుగుతుంది. మీరు తప్పించుకుపోతే పర్వాలేదు, కానీ వింటే మటుకు మీకంతా డిస్టర్బెన్స్. వినకపోవడం లేదు, ఎందుకంటే ప్రేయర్ వినేవాళ్ళకి సంస్కృతం రాదు, చెప్పేవాళ్ళకి సంస్కృతం రాదు. సంస్కృతం రాకుండా సంస్కృత సాహిత్యంలో ప్రవేశించి వ్యవసాయం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సమాజంలో. ఇదో పెద్ద సమస్య. సో కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవో ఉంటాయి. నేను కొంచెం డైగ్రెస్ అయ్యాను. కాబట్టి ప్రేయర్ అనేది ఎలా ఉండాలంటే చాలా భావాత్మకంగా ఉండాలి తప్ప మెకానికల్గా రిపిటేటివ్గా నామరూపముల యొక్క జంజాటముగా ఉండడానికి వీర్లేదు. కేవలం వర్డ్స్ అండ్ ఇమేజెస్, నామరూపములు అంటే ఏమిటండి, వర్డ్స్ అండ్ ఇమేజెస్ అంతే. రూపం అంటే ఇమేజ్, నామం అంటే వర్డ్స్. ఆ దాంట్లో సత్యం ఉండదండి, వర్డ్స్ అండ్ ఇమేజెస్లో సత్యం ఉండదు. ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు కమ్ టు ఎన్ ఎండ్, ఇవన్నీ కూడా పక్కన పెట్టాల్సి ఉంటుంది. మీరు పని కట్టుకుని పక్కన పెడితే కాన్ఫ్లిక్ట్ వస్తుంది, కాబట్టి వాటిలో సారము లేదు అని తెలియట ద్వారా అవి జారిపోతాయి, దే డ్రాప్ ఆఫ్. ఆ స్థితికి మీరు చేరుకోవాలి. దీంట్లో సారమేం లేదండి ఉంచండి, దీంట్లో సారమేం లేదు, ఆ స్థితికి మీరు చేరుకోవాలి. కొంతమంది ఏవో ఫోటోలు ప్రింట్ చేసి పంచిపెడుతూ ఉంటారు, గమనించారా ఎప్పుడైనా? నా దగ్గరికి ఒక ఆయన ఆ ఫోటో ఉంచండి ఉంచండి, ఫోటో అక్కర్లేదు ఉంచండి, ఎందుకంటే ఈ ఫోటోలన్నీ కలెక్ట్ చేసుకుని మనం ఏం చేసుకుంటాం. కాబట్టి ఈ రకంగా ద నామరూప ద డ్రాప్ ఆఫ్, ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎఫర్ట్, ఇట్ ఈజ్ నాట్ ఎ ఛాయిస్ ఆల్సో. ఛాయిస్ దేని మీద ఉంటుంది, ఇది సత్యమే అది సత్యమే అయితే ఏదో ఒక సత్యాన్ని మీరు పట్టుకుంటారు, దాన్ని ఛాయిస్ అంటారు. ఒకటి సత్యమో ఇంకొకటి అసత్యమో అయితే ఛాయిస్ ఏముందండి? డూ యూ హ్యావ్ ఎ ఛాయిస్? అన్నము ఇసుక ఉన్నాయి, ఏది తినాలి, ఛాయిస్ ఉందా? డూ యూ హ్యావ్ ఎ ఛాయిస్? యూ డోంట్ హ్యావ్ ఎ ఛాయిస్. మీకు తెలుసో తెలీదో, ఛాయిస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్. ఛాయిస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్. మీరు గమనించారో లేదో, ఛాయిస్లెస్నెస్ ఈజ్ ఫ్రీడమ్. దట్ ఈస్ ఫ్రీడమ్, నో ఛాయిసెస్. ప్రొఫెసర్ గారు నవ్వుతున్నారు, ఆయనకి తెలుసు, అంచేత నవ్వుతున్నారు. ఛాయిసెస్ ఆర్ నాట్ ఫ్రీడమ్, ఛాయిస్లెస్నెస్ ఈజ్ ఫ్రీడమ్. ఛాయిస్ ఏమీ ఉండదు. ఏ దేవుణ్ణి పూజించాలి, ఐ డోంట్ హ్యావ్ ఎ ఛాయిస్. ఏ నైవేద్యం పెట్టాలి, ఐ డోంట్ హ్యావ్ ఎ ఛాయిస్. ఏ భోజనం చేయాలి, నో ఛాయిస్, నో ఛాయిస్, నో ఛాయిస్. ఛాయిస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్, ఛాయిస్లెస్నెస్ ఈజ్ ఫ్రీడమ్. ఆ స్థితికి కాబట్టి మనము అఖండైక రసం, నామరూప
తిరస్కారమును అదొక ఛాయిస్గా చేయమ్మా. ఎన్నో ఛాయిస్ ఏంటంటే బికాజ్ నామరూపములు కల్పితము, దాంట్లో ఛాయిస్ ఏముంది, అవి జారిపోతాయి, దానికి ఎఫర్ట్ ఉండదు. ఎఫర్ట్లెస్గా ఛాయిస్లెస్గా మీరు నామరూపాలను మీరు పక్కన పెట్టినప్పుడు అప్పుడు మీరు చేరుకునే ఆ అఖండైక రసము ఏది గలదో దానిని ఒక్క మాటలో మాత్రమే మనం వర్ణించగలుగుతాము. అదేమిటంటే ఉజ్వలంగా ప్రకాశించేటువంటి చైతన్యము అంటే. ఇంకా అంతకంటే ఇంకేం చెప్పను నేను. ద ఫ్లేమ్ ఆఫ్ అటెన్షన్, అది అఖండైక రసం. దాంట్లో వెరైటీ ఉండదు, కంటెంట్ ఉండదు. నో వెరైటీ, నో కంటెంట్. ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. అది అజ్ఞాతము, జ్ఞాతము కాదు. జ్ఞాతం అంటే మైండ్కి లిమిట్ అయిపోయినట్టు, లిమిటెడ్ బై ది థాట్. అది థాట్ చేత లిమిట్ చేయబడినది కాదు, ఇట్ ఈజ్ బియాండ్ ద లెవెల్ ఆఫ్ మైండ్. కాబట్టి అజ్ఞాతము, అజ్ఞాతమని మీరు బెంగపెట్టుకోవద్దు, అది మీరే కాబట్టి సమస్య కాదు. అజ్ఞాతం అన్నామే తప్ప మీ స్వరూపం కాదంటలేదుగా. ఎక్కడో మార్స్ మీద ఉంది అజ్ఞాతము అని కాదు, మీరే అది, అది మీకు జ్ఞాతము కానక్కర్లేదు. కాబట్టి అటువంటి అఖండైక రసము అది ఆ దాంట్లో నిలిచి ఉండుట, దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. మీరు ఎప్పుడైనా ఖాళీగా కూర్చున్నప్పుడు మైండ్ సైలెంట్గా ఉందా, సైలెంట్ మైండ్ ఎప్పుడైనా దాని మీకు అనుభవానికి వచ్చిందా? ఎందుకంటే సైలెంట్ మైండ్కి మాత్రమే ఈ తత్వము అనుభవానికి వస్తుంది. అఖండైక రసం సచ్చిదానంద అని అంటున్నారు. అది అనుభవానికి రావాలంటే మైండ్ ఒక సైలెన్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. మైండ్ కదులుతున్నంతసేపు ఉండే డైమెన్షన్, ఒక స్థాయి, అది వేరు. ఆ స్థాయిలో ఏముంటాయో మీకు చెప్పాను నేను. నామరూపాలు, ఆలోచనలు, ఇమోషన్స్, భావావేశములు, కోపాలు, తాపాలు, ద్వంద్వములు, మెకానికల్ రిపిటేషన్లు, ఇవన్నీ ఉంటాయి. ఆ డైమెన్షన్ వేరు. ఆ డైమెన్షన్ కంటే అతీతమైనటువంటి ఇన్నర్ డైమెన్షన్ ఒకటి గలదు, అది సైలెన్స్. ఆ సైలెన్స్ అది ఆ డైమెన్షన్, ఆ క్వాలిటీ, దాని లక్షణం, దాన్ని మాటలలో వర్ణించుట సంభవము కాదు. ఓకే, ఆ డైమెన్షన్లో నిలిచి ఉండుటయే ధ్యానము. ఓకే, సో అఖండైక రసం అని అంటున్నాము. అఖండైక రసం ఆల్రెడీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్. అది ఏమిటది అఖండైక రసము? ఏమిటి వస్తు? వస్తు శబ్దాన్ని వేదాంతులు సత్యము అని చెప్పడానికి వాడతారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఉంది కదా, దాంట్లో సత్యశబ్దానికి ఏదర్థమో ఇక్కడ వస్తు అనే శబ్దానికి కూడా అదే అర్థం. వస్తువు, వస్తువు ఒక్కటే గలదు సృష్టిలో, వస్తువు ఒక్కటే గలదు, అదే ఆత్మ, ఇంకా రెండవ వస్తువు లేదు. సో వస్తు నిరూపణము మీరు చేయాలి అంటే తప్పనిసరిగా నామరూపములను నిరాకరించాల్సి ఉంటుంది. నామరూపానికి నిరాకరణం చేస్తే మీరు అఖండైక రసం ఖండములన్నీ కూడా పోయి ఏకరసం, హోమోజీనియస్ వస్తు, రియాలిటీ, రియల్, దానిలోకి మీరు చేరుకుంటారు. అఖండైక రసం వస్తు. ఆ వస్తువును ఇంతవరకు చాలా నెగిటివ్గా వర్ణించుకుంటూ వచ్చాం, ఆల్ ది వే నెగిటివ్ చెప్పుకుంటూ వచ్చా. దాని గురించి పాజిటివ్గా కూడా ఒకటి రెండు మాటలు చెప్పవచ్చు. రెండు మాటలు అందాము. సచ్చిదానంద లక్షణం, దీన్ని కూడా నెగిటివ్గా చెప్పేశారు. ఆనందాన్ని కూడా నెగిటివ్గా చెప్పేశారు. బుద్ధుడు నెగిటివ్గా చెప్పాడు, శంకరులు నెగిటివ్గా చెప్పారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు దేవుణ్ణి పూజిస్తున్నారు, దేనికోసం పూజిస్తున్నారు? నేను అడుగుతా చెప్పండి, మీరు జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి, దేనికోసం పూజిస్తున్నారు? దుఃఖ నివృత్తి కోసమా లేక స్వర్గప్రాప్తి కోసమా? దుఃఖ నివృత్తి కోసమే. మరి స్వర్గప్రాప్తి అదే అవ్వ పేరే ముసలమ్మ. దుఃఖ నివృత్తి స్వర్గ కర్మ, నువ్వు ఈ కర్మ చేస్తే స్వర్గానికి పోతావు అంటే అదేదో పాజిటివ్గా చెప్పినట్టు మీకు అనిపిస్తుంది.
బుద్ధుడు స్వర్గానికి నిచ్చెనలు వేయలేదు. స్వర్గానికి నిచ్చెనలు వేస్తారు. స్వర్గానికి నిచ్చెనలు వేయాలంటే స్వర్గమునిచ్చేటువంటి కర్మలను అనుష్ఠించి స్వర్గానికి మనం వెళ్తాము. వెళ్ళి ఏం చేస్తారు? స్వర్గానికి వెళ్ళి ఏం చేస్తారు? ఇప్పుడు దుబాయ్ వెళ్ళి ఏం చేస్తారు? స్వర్గానికి వెళ్ళడం అంటే దుబాయ్కి వెళ్ళినట్టే. అయితే అమెరికాకి వెళ్తారు, వెళ్ళి ఏం చేస్తారు? ఏం చేయడం ఏంటంటే అమెరికాలో రోడ్లు చాలా బాగుంటాయి, కార్లు బాగుంటాయి, ఆ కార్లలో కూర్చొని ఆ రోడ్ల మీద తిరుగుతాము. సంథింగ్ లైక్ దట్ వీడు. సో దాని అర్థం ఏంటంటే రోడ్లు బాగుంటాయంటే ఈ గతుకుల రోడ్ల నుండి విముక్తి, ఈ ట్రాఫిక్ సమస్యల నుండి విముక్తి, ఈ అస్తమానం చెడిపోయే ఈ కార్లు డొక్కు కార్ల నుండి విముక్తి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా వెళ్ళి దేనికి అంటే దుఃఖ నివృత్తి కొరకు. దుఃఖ నివృత్తి పురుషార్థం. బుద్ధులు అలా చెప్పాడు, దుఃఖ నివృత్తిని పురుషార్థంగా చెప్పాడు. శంకర్లు అలాగే చెప్పాడు. నాకమ్మని పెట్టారు, స్వర్గానికి పేరు నాకమ్మ అన్నారు. నాకహ, నాకహాకి మొన్న నిరుక్తంలో మేము గమనించినాము. క అంటే సుఖము, సుఖము లేనిది అక మన బతుకులు. ఏమండి అకము కానిది నాక. కాబట్టి దుఃఖము లేనిది నాక, అది స్వర్గానికి పేరు. మీకు అది ఎలా కొడుతోంది? మీకు పాజిటివ్గా కొడుతోందా, నెగిటివ్గా కొడుతోందా? ఆ భాష కూడా అర్థం చేసుకోండి. హౌ ఇట్ ఈజ్ హిట్టింగ్ యూ? ఈజ్ ఇట్ హిట్టింగ్ యాజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్? నెగిటివ్ అప్ప, అది నెగిటివ్. మీరు తైత్రీయ భాష్యం చూస్తే శంకరులు సత్ అన్నదానికి నెగిటివ్గా అర్థం చెప్పారు. చిత్ అన్నది కారణకార్యభావంలో కార్యం కల్పితం మిథ్య, కారణం బ్రహ్మ, అది మిథ్య కాదు. సత్ అంటే అర్థం అది అని చెప్పారు. అది అసత్తు కాదు. చిత్తను ఎందుకు పెట్టారంటే అది జడము కాదు అని చెప్పారు. ఆనందం ఎందుకు పెట్టారంటే అది దుఃఖము కాదు అని చెప్పారు. అంటే మనకి ఒక్క రెండు మాటలు ఉన్నాయి పాజిటివ్, అవి కూడా నెగిటివ్ చేసి కూర్చోబెట్టేశారు. ఎవళ్ళు? బుద్ధుడు, శంకరుడు. నేను అంటూ ఉంటాను నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్ అని. నేను అన్నప్పుడల్లా నాకు మైండ్లో మెదులుతుంది. దీన్ని రెసిస్ట్ చేసేవాళ్ళు ఈ సమావేశంలో కొంతమంది ఉంటారు అని నాకు తెలుసు. రెసిస్ట్ చేయడం అంటే నన్ను ఆపేస్తారని కాదు, నా అభిప్రాయము. ఇన్ దేర్ మైండ్ ఏమిటో వీడేదో చెప్తున్నాడు, ఇలా చెప్తున్నాడు ఏమిటని అనుకునే వాళ్ళు ఉంటారు అని నాకు తెలుసు. ఐ నో దాట్. జనరల్లీ స్పీకర్ చెప్పేదాన్ని రెసిస్ట్ చేయకూడదు. దాన్ని వినడం శ్రవణం అనరు. శ్రవణంలో రెసిస్టెన్స్ ఉండదు. మీరు రెసిస్టెన్స్ లేకుండా వినాలి. అంటే ఎస్ అని వినాలా? కాదు, నీడ్ నాట్ సే ఎస్. ఇన్ఫ్యాక్ట్ యూ షుడ్ నాట్ సే ఎస్. శ్రవణం యొక్క లక్షణం చెప్తో ఎస్ అన్నవాడు శ్రవణం చేస్తున్నట్టు కాదు, నో అన్నవాడు కూడా శ్రవణం చేస్తున్నట్టు కాదు. శ్రవణం అంటే ఎలా ఉంటుంది? నో ఎస్, నో నో, ఓపెన్. దాన్ని ఓపెన్ అంటారు. ఓపెన్, యు యాక్సెప్ట్ ఇట్, యు రిసీవ్ ఇట్, నాట్ యాక్సెప్ట్, యు రిసీవ్ ఇట్ అండ్ ఎగ్జామిన్ ఇట్. దాన్ని శ్రవణము అంటారు. నెగిటివ్ అండర్స్టాండింగ్ అని నేను అనగానే మీరు దాన్ని రెసిస్ట్ చేసి కూర్చున్నారనుకోండి, యు ఆర్ ది లూజర్. నాకేముంది, నా దారిని లేకపోతాను. యు ఆర్ ది లూజర్. కాబట్టి అఖండైక రసం వస్తు, ఆ వస్తువును మీరు నెగిటివ్గా అర్థం చేసుకోవటానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. బట్ హ్యావింగ్ సెడ్ ఆల్ దాట్, దాన్ని పాజిటివ్గా కూడా మనము స్వీకరించవచ్చును. ఏమిటి పాజిటివ్? సత్ అంటే సత్ తెలుగులో ఉండుట, ఇంగ్లీష్లో బీయింగ్. సత్ అది మీ స్వరూపము. సచ్చిదానంద లక్షణం అంటూ సత్ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు మీరు మీ గురించి మీ అంచనా ఏమిటో మీరు ఒకసారి మీరు పరిశీలించుకోండి. ఎవరికి వారు మీ గురించి మీరు ఎలా అంచనా వేసుకుంటున్నారు? మీ గురించి మీరు క్రియా చేసేవాడుగా, కర్మను చేసేవాడుగా అంచనా వేసుకుంటున్నారా? తెలుసుకుని ఉండేవాడుగా అంచనా వేసుకుంటున్నారా? అది మీరు పాఠాలు విన్నారు కాబట్టి కొంత మీకు ఐడియా ఉంది. బట్ మీరు లోతుగా చూసుకోండి. మీరు ఇప్పుడు ఐ మీన్ ఇంజనీయర్ అన్నాడు, వాడు తెలుసుకుని ఉన్నవాడా లేక కొంత స్కిల్ సంపాదించి పనిచేసేవాడా? ఏమిటి వాడేసి?
స్కిల్ అండ్ యాక్షన్ కదా. స్కిల్ అండ్ యాక్షన్. డాక్టర్ అన్నారు, ఐఎమ్ ఏ డాక్టర్. అంటే అర్థం ఏమిటి? నేను అయామ్ అంటే నేను కదా. నేను ఏమిటి? నేను ఏ స్కిల్ అండ్ ఏ ప్రొఫెషన్ అండ్ అన్ యాక్షన్. ఇంజనీయర్ ఒక స్కిల్ ఒక యాక్షన్ కదా. డ్రైవర్ కారు డ్రైవ్ చేస్తారు కదా కొంతమంది, ఒక స్కిల్ ఒక యాక్షన్. కుక్ కుక్ ఒక స్కిల్ ఒక యాక్షన్ కదా. స్కిల్ అని అంటున్నా, నాలెడ్జ్ అంటారు లేదు, మీరు గమనించారు. ఓకే, స్కిల్ నాలెడ్జీ, దానికి నాలెడ్జ్ అని కూడా పేరు పెట్టచ్చు. మీరు యూనివర్సిటీకి వెళ్ళి బయటకు వస్తారు, ఏమిటి మీరు సంపాదించింది? స్కిల్. నా ఉద్యోగం ఎవడైనా ఇస్తే యాక్షన్. ఇలా ఉంటుంది స్కిల్ అండ్ యాక్షన్. కాబట్టి మనిషి సారము స్కిల్ అండ్ యాక్షన్, ఆర్ అండర్స్టాండింగ్ అండ్ బీ, తెలుసుకోవడము ఉండడము. మీ సారము ఏమిటి? సరే, మీరు నా పాఠం విని ఉన్నారు కాబట్టి తెలుసుకోవడము ఉండడము అని అన్నారు. గాడ్ బ్లెస్ యూ, శుభం భూయాత్, మంచిది, మీకు భగవంతుడు మేలు చేయుగాక. కానీ పాఠము జాగ్రత్తగా రెసిస్ట్ చేసేవాళ్ళు, వినని వాళ్ళు, డౌటింగ్ థామసెస్, వీళ్ళందరూ ఏమంటారు? ఏంటండి ఇలా ఉంది, ఏదో గడప గిజిగిజిగా ఉందని అంటారు. ఒకటి. రెండవది, ఐఎమ్ ఎన్ ఇంజనీర్. ఐఎమ్ ఎన్ ఇంజనీర్ అంటే అర్థం ఏంటో తెలుసిన, వాడు ఆత్మస్వరూపాన్ని తాను చేసే పని నుండి తయారు చేసుకున్నాడు అని కాదు, డెరైవింగ్ ది సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఫ్రమ్ వాట్ హీ డస్. సపోజ్ నేను ఇక్కడికి వచ్చి ఐఎమ్ ఏ టీచర్ అన్నాను అనుకోండి, నేను అలా అన్నాను అనుకోండి, అలా అన్నాను ఒకవేళ అన్నాను అనుకోండి, నన్ను ఎవరో అడిగారు, వాట్ డూ యూ డూ సార్, నిజంగా వాట్ డూ యూ డూ సార్ అంటే ఐ టీచ్. ఓ, యూఆర్ ఎ టీచర్. నో, ఐఎమ్ నాట్ ఎ టీచర్. వాట్ ఈస్ దిస్, వాట్ డూ యూ డూ? నేను సరిగ్గా విన్నానా? ఎస్, మీరు సరిగ్గానే విన్నారు. ఐ టీచ్. బట్ ఆర్ యూ నాట్ ఎ టీచర్? నో, ఐఎమ్ నాట్ ఎ టీచర్. ఆ పాయింట్ మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ పదములను తప్పు అన్నారు. ఇప్పుడు ఎవరినో పట్టుకుని కుక్, హీజ్ ఎ కుక్ అంటారు, తప్పదు. ఈజ్ నాట్ ఎ కుక్, హీజ్ ఎ హ్యూమన్ బీయింగ్. హీజ్ నాట్ ఎ కుక్, హీ పెర్ఫార్మ్స్ కుకింగ్. వాడు ఏమిటి, వాడు చేస్తున్న పని ఏమిటని నేను అడగట్లా, వాడు ఏమిటని అడుగుతున్నా. వాట్ ఈజ్ హీ? మీరు చెప్పండి, వాడు కుక్కా హ్యూమన్ బీయింగా? హ్యూమన్ బీయింగ్ అంటే బీయింగ్ అయింది కదండి, సత్ అయింది కదా. కుక్ అంటే కర్మ అయింది, కర్మ నుంచి వచ్చిన నామము, కర్మనామము అయినది. కుక్, డ్రైవర్, టీచర్, ఇంజనీయర్, డాక్టర్, ప్రీస్ట్, ఇవన్నీ కర్మనామములు కాలేదు. కర్మనామాన్ని మీరు పెట్టుకున్నారంటే అర్థము మిమ్మల్ని మీరు కర్మ చేసేవాడుగా ఫిక్స్ చేసుకున్నారో లేదా? తప్పు కదా అది. మరి దట్ ఈజ్ నాట్ వాట్ యు ఆర్. మీ స్వరూపాన్ని మీరు తప్పుగా అంచనా వేసుకున్నారు. మీరంటే మీరని కాదు, మొత్తం సమాజం అంతా కూడా. లౌకిక జీవనంలో కేవలము కర్మనామములే ఉంటాయి, కర్మను బట్టే తమను తాము అంచనా వేసుకుంటారు. మతంలోకి వస్తే కర్మ, అది కర్మ, వీడు కర్త భోక్త, అది కర్మ, వీడు కర్త భోక్త. ఆఖరికి విష్ణు సహస్రనామాన్ని కూడా, ఆఫ్ ఆల్ థింగ్స్, విష్ణు సహస్రనామము, గీత, ఆఫ్ ఆల్ థింగ్స్, ఎందుకంటే అవి కర్మలు కావు, అవి కర్మకు అతీతమైనవి, కానీ వాటిని కూడా కర్మ కర్త భోక్త కింద మార్చి కూర్చున్నామా లేదా? మనం వి హ్యావ్ కన్వర్టెడ్ దెమ్ ఆల్సో ఇన్ టు కర్మ కర్త భో, అవి కర్మలు, మీరు కర్త భోక్తలు. మీరు దేర్ కెనాట్ బి ఎ వర్స్ ట్రావెస్టీ ఆఫ్ ది ట్రూత్ దెన్ దాట్. కాబట్టి మీరు ఒక మౌలికమైన పరివర్తనం రావాలి మీ ఆలోచనలో. ఏమిటా పరివర్తనము అంటే,
మీ స్వరూపము లక్షణ సచ్చిదానంద లక్షణం. మీ స్వరూపము కర్మ కర్త భోక్త కాదు. మీ స్వరూపము తెలియుట ఉండుట. చిత్ అంటే తెలియుట, సత్ అంటే ఉండుట. మరి ఆనందం అంటే శాంతి అని అర్థం. ఆనందం అంటే పార్టీ డ్యాన్సు అది కాదు. పార్టీ డ్యాన్సు ఆనందం కాదు, అదంతా దుఃఖమే. అదంతా కూడా పలాయనము, దుఃఖము నుండి పలాయనము. ఇట్స్ ఎన్ ఎస్కేప్. అటువంటి వాటిల్లో ప్రవేశించరాదు. ఎస్కేప్ చేయకూడదు ఎప్పుడు కూడా. యూ షుడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ ఎనీథింగ్, యూ షుడ్ ఫేస్ ఇట్. ఏదైనా దుఃఖం ఉంటే దాన్ని ఫేస్ చేసుకోవాలి తప్ప దాని నుంచి ఎంతకాలం అని ఎస్కేప్ చేస్తారు? యూ కెనాట్ ఎస్కేప్ ఇట్. మీరు ఎస్కేప్ చేశారనుకోండి, పార్టీకో దేనికో వెళ్తారు, ఎస్కేప్ అవుతారు. ఆ పార్టీ నుంచి ఇంటికి వచ్చేప్పుడు అక్కడ మీకోసం దుఃఖం వెయిట్ చేస్తూ సిద్ధంగా ఇట్ మీట్స్ యూ దెన్ అండ్ దేర్. కాబట్టి ఎస్కేప్ వల్ల ఉపయోగం ఏం లేదు. కాబట్టి దట్ ఈజ్ డైగ్రెషన్. కమింగ్ టు ది పాయింట్, వాట్ ఆర్ యూ, వాట్ ఆర్ యూ? యాక్షన్, యాక్టర్, ఎంజాయర్, అదే మీరు? లేక అండర్స్టాండ్ అండ్ బీ, అదే మీరు? ఈ రకమైన వికల్పము, ఈ రకమైన ఛాలెంజ్ మీకు వేదాంత క్లాసులోనే వస్తుంది, ఇంకెక్కడ రాదు. మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి, వాట్ ఆర్ యూ? కర్మ, కర్త, భోక్త. మార్కెట్కి వెళ్ళారనుకోండి, కర్మ, కర్త, భోక్త. ఇంటికి వెళ్ళారనుకోండి, ఇంట్లో ప్రవేశిస్తారు, మీరు ఇంట్లో అడుగు పెడతారు, ఇక్కడ భార్య పిల్లలు ఇంకా ఎవరో ఉంటారు. వాట్ ఆర్ యూ? కర్మ, కర్త, భోక్త. ఆఫీస్కి వెళ్తే వాట్ ఆర్ యూ? కర్మ, కర్త, భోక్త. సో ఒక పూర్ణ ఆయుర్దాయం అయిన తర్వాత మీరు స్వర్గానికి వెళ్ళారనుకోండి, ఏదో యజ్ఞమో యాగమో చేసి స్వర్గానికి వెళ్ళారనుకోండి, వాట్ ఆర్ యూ దేర్? కర్మ, కర్త, భోక్త. వైకుంఠానికి వెళ్తామని కొంతమంది వైకుంఠానికి వెళ్ళి ప్రయత్నంలో ఉంటారు. వైకుంఠానికి వెళ్తారు, వెళ్తారని అనుకోండి, యూ టేక్ ఇట్ లైక్ దట్. వాట్ ఆర్ యూ దేర్? కర్మ, కర్త, భోక్త. వేదాంత క్లాసుకి వస్తే వాట్ ఆర్ యూ? అండర్స్టాండింగ్ అండ్ బీ. బీ, బీ క్వైట్, శాంతి. దాని పేరు ఆనందము. ఇప్పుడు ఈ కర్మ, కర్త, భోక్త డివైడ్ అయి ఉంటాడు, ముక్కలు ముక్కలు, ఖండ ఖండ ఖండాలుగా ఉంటాడు. వెరాజ్ అండర్స్టాండ్ అండ్ బీ క్వైట్. సత్, చిత్, ఆనంద. చిత్ అంటే అండర్స్టాండ్, సత్ అంటే బీ, ఆనంద అంటే శాంతి. క్వైట్ బీ, వాట్ ఈస్ దాట్? ఆత్మ. దాని ఎందు నామరూపాలు ఉండవు కాబట్టి ఖండాలు ఉండవు, అది డివిజివ్గా ఉండదు, ఏకరసముగా ఉంటుంది. మనందరి ఎందు ఒకే ఆత్మతత్వము ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ టూ లెవెల్స్. కాబట్టి మీరు సంసారం లెవెల్లో ఉంటే మీరు మెడిటేషన్ పేరుతో ఎన్ని వేషాలు వేసినా అవన్నీ వేషాలే, అన్ని వేషాలే. మీరు మెడిటేషన్ పేరుతో ఎన్ని వేషాలు వేసినా మీకు మెడిటేషన్ తెలియలేదు అని అర్థం. ఆ వేషాలన్నీ మనం పరిశీలించి పక్కన పెట్టినాము. అలా కాకుండా మీరు బీ సైలెంట్. ఎప్పుడైనా ఇంటి దగ్గర సైలెంట్గా ఉండడం కూడా అభ్యాసం చేయాలి. సైలెంట్గా ఉంటే అప్పుడు మీకు అఖండైక రసం, సచ్చిదానంద లక్షణం అనుభవానికి వస్తుంది. ఓ జెన్ మాస్టర్ ఉండేవాడు, ఆయన ఎక్కడో నివాసం, ఒక చిన్న కుటీరంలో ఉండేవాడు. ఆయన దగ్గర నలుగురో ఐదుగురో విద్యార్థులు కూడా ఉండేవారు. ఆ పక్కింట్లో పెద్ద ఉండేది నైబరు. ఆయన జెన్ మాస్టరు, ఆయన బోధ అంతా ఏంటంటే సైలెంట్, బీ సైలెంట్, బీ సైలెంట్. ఆయన సైలెంట్గా ఉండేవారు, ఆయన దగ్గర ఉండే శిష్యులు కూడా సైలెంట్గా ఉండేవారు. ఎప్పుడూ అసలు శబ్దం అనేది ఉండేది కాదు. ఆ పక్కమే ఆమె 70 ఏళ్ళు 90 ఏళ్ళు జీవించింది, 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాడు ఈ జెన్ మాస్టరు. ఎప్పుడు సైలెన్స్ తప్ప ఇంకా ఏమీ లేదు. ఓ రోజు ఆ వీళ్ళు తప్పెట్లు తాళాలు పెట్టి కీర్తన ఏదో మొదలుపెట్టారు. గురుదేవ, గురుదేవ అంటే కీర్తన మొదలుపెట్టారు. అప్పుడు ఆవిడ అనుకుంది, పోయాడు అర్థమైందా?
వాడికి తెలిసిపోయింది పాపాలు. అర్థమైందా? దట్ ఈస్ ది స్టోరీ. ఆ స్టోరీ ఫిట్ అయిందా? కాబట్టి బీ లైక్ దట్ జెన్ మాస్టర్, బీ దట్ జెన్ మాస్టర్, సైలెంట్, బీ సైలెంట్. అయితే మరి ఎవరైనా ఏదైనా అడిగితే చెప్పాలి, ఏదైనా పని చేసుకోవాలంటే చేయాలి. చెప్పాను కదా, మెకానికల్ యాక్టివిటీస్ కొన్ని ఆవశ్యకమైనవి ఉంటాయి. న్యాచురల్ థింగ్స్ హ్యాపెన్ న్యాచురల్లీ. సో బీ ద జెన్ మాస్టర్, అది వెర్స్. దీని పేరే మెడిటేషన్. ఇప్పుడు మెడిటేషన్ అంటే అర్థమైంది కదండి. కాబట్టి ఇది ఫార్ములా కాదు, మంత్రం కాదు, తంత్రం కాదు, మరొకటి కాదు. ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. దాన్ని మనం విస్తారంగా చూస్తూనే ఉన్నాము. శ్లోకము పూర్తి అవ్వలేదు, ఒక్క క్లాసులో పూర్తి అవ్వదు కదా మీకు తెలుసు. కాబట్టి మళ్ళీ క్లాసులో దీన్ని పూర్తి చేద్దాము ఇప్పుడు ఒకసారి అని ముందుకు వెళ్దాము. అఖండైకర సంవస్తు సచ్చిదానంద లక్షణం ఇత్యవిచ్ఛిన్న చింతేయం సమాధిర్మధ్యమో భవేత్. ఆ రెండో లైన్ చెప్పలేదు నేను. క్రితం శ్లోకం పూర్తి చేశాను, మొదటి లైన్ పూర్తి చేశాను. మొదటి లైన్ గురించి కొంత చెప్పాను, ఇంకా చెప్పచ్చు కూడాను. రెండో లైన్ ఇది మళ్ళీ ఆదివారం దాన్ని మనం ఒక వ్యక్తి పట్టుకుందాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి.